ವಿವಿಧ ಕ್ಯಾಂಪ್ಸು, ಮೀಟಿಂಗ್ಸು, ಸರ್ವೀಸು ಮೀಟಿಂಗ್ಸಲ್ಲೋ, ಸರ್ವೀಸು ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲೋ ಪೆದ್ದ ಎತ್ತುನ ಹಾಜರೈನ ಈ ಪ್ರಜಲು, యువత, వివిధ ఆర్గనైజేషన్కి సంబంధించిన సభ్యులు, ఇంకా చాలామంది ఉద్యోగులు, స్టూడెంట్స్ వగైరా, మరియు రైతులు, లేబర్స్ అందరూ హాజరై ఉన్నారు. స్త్రీలు కూడా చాలామంది హాజరై ఉన్నారు. అయితే డిస్కషన్లో మెయిన్గా పబ్లిక్ క్వశ్చన్స్, వారు చెప్పేది, వారి బాధసాధలు అన్నీ ఏం చెబుతున్నాయంటే, రాజకీయ నాయకుల వల్ల, అంటే ఫ్రాడు, అక్రమాలు, అవినీతి, పాపాలు చేసే రాజకీయ నాయకుల వల్ల, తర్వాత ఈ రౌడీలు, నేరస్తులు, అల్లరి మూకల వల్ల సమాజము నాశనమైపోతుంది. గ్రామాలు, పట్టణాలు, సిటీ, దేశం, ప్రపంచం అంతా నాశనమైపోతుంది. వీరిద్దరిని శిక్షించి, అంటే ఈ అవినీతి చేసే రాజకీయ నాయకులు, అవినీతి చేసే ఉద్యోగులు, మరియు రౌడీలు, నేరస్తులు, అల్లరిమూకలు, అంటే అఫీషియల్గా రెండు కేటగిరీ, థర్డ్ కేటగిరీ ఈ క్రిమినల్స్ అన్నమాట. ఈ ముగ్గురిని శిక్షిస్తే, ఆస్తులు రికవరీ చేస్తే, గ్రామాల నుంచి సిటీల వరకు అన్ని రాష్ట్రాలు, దేశాలు శాంతియుతంగా ఉంటాయని చెబుతున్నారండి. అయితే దైవశాస్త్రం ప్రకారం ఏం చెబుతుందంటే, ప్రతి ఒక్కరూ ఏదో జాబో, బిజినెస్సో వర్క్ చేయాలండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు రాజకీయ నాయకులు జీతభత్యాలు ఉన్నాయి, బిజినెస్ మెన్కి లీగల్ ప్రాఫిట్ ఉంది, లేబర్ వర్కర్లకి శాలరీస్, వేజెస్ వగేరా ఉన్నాయి. ఇక ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఏముందండి? చేయకూడదు, తప్పు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రజలంతా తిరగబడే రోజులు వచ్చేసాయి. అన్ని సంఘాలు, ప్రజలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు జనరల్ బాడీ మీటింగ్స్లలో. ఇప్పుడు వాళ్ళంతా సమాచారం సేకరిస్తున్నారు, నిఘా ఉంది రాజకీయ నాయకుల మీద, ఎంప్లాయీస్ మీద, నేరస్తుల మీద, ఈ అల్లరిమూకల మీద నిఘా ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా వివిధ ఇంటర్నేషనల్ సంస్థల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పోతాయి, కఠిన శిక్షలు